నమస్తే ఈరోజు ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీ సాయి శర్మ దత్తానంద గారు ప్రముఖ జ్యోతిషులు ఆస్ట్రాలజీలో పదిహేను సంవత్సరాల అనుభవం కలిగిన వారు నమస్తే నమస్తే అమ్మ గురువుగారు హోమం చేసేటప్పుడు బలిస్తూ ఉంటారు కదా అలా బలివుడ వల్ల కలిగే నష్టాలు ఏమిటి అసలు ఎందుకు బలిస్తారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనం ఈరోజు తెలుసుకుండేది అద్భుతమైన ప్రశ్న అడిగారు దానికి సమాధానం కూడా మంచిగా ఉండాలి కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమంది బలి ఎక్కువ ఇస్తూ ఉంటారు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది రెండు ఆచారాలు ఉంటాయి వామాచారం దక్షిణాచారం దక్షిణాచారం అంటే నిద్ర లేచామా గుడికి వెళ్ళామా పూజ చేసుకున్నామా ప్రదక్షిణాలు చేశామా హోమం చేశామా ఇలాంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నామా ఇవన్నిటికీ కూడా దక్షిణాచారం అనేది ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట దక్షిణ ఆచారం వామాచారం అంటే దక్షిణాచారం ఎప్పుడైనా సరే కుడి కాలు పెట్టాలి కుడి చేత్తో అన్నం తినాలి కుడి చేతితోనే ఏదైనా సరే సెకండ్ ఇయ్యాలన్నా అంటే ఏ విషయమైనా సరే కుడి చేత్తోనే ప్రారంభించాలి అనేది దక్షిణాచారం అయితే ఇది వామాచారం వచ్చేసరికి మరి వామాచారంలో ఉన్నది ఏంటంటే ఎక్కువ శాతం కూడా తాంత్రిక పద్ధతుల్లో అధికంగా వామాచారం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక పసుపు ముద్దని గణపతిని చేసి మనం ఎంతో శ్రద్ధగా అక్షంతులేసి పసుపు కుంకుమతో ఓం గణపతి ఏన్మ అని చెప్పి చేస్తాం కదా గణపతి పూజ దాన్ని దక్షిణాచారంలో జరుగుతుందనమాట ఇదే వామాచారంలో చేస్తే వారు ఆ పసుపు ముద్దని సరిగా తయ అంటే ఒక ఎగ్జాంపులే మనకి ఇలానే జరిగిద్దా అంటే దక్షిణాచారానికి వామాచారానికి ఉన్న తేడా అనేది ఇలా ఉంటుంది మనం దక్షిణాచారం చేస్తాం కాబట్టి శ్రద్ధగా కూర్చొని గణపతి మనకన్నా అంటే ఒక పీట పెట్టేసుకొని దాని మీద అక్షంతులు వేసి శ్రద్ధగా పూజ చేస్తాం ఈ వామాచారం ఏంటంటే మనకన్నా కింద స్థాయిలో ఉండి చెప్పులు దగ్గర పెట్టేసేసి అంటే ఏదైతే ఆచారం కాకుండా ఉంటుందో అదే వామాచారం మనం పూజ చేసేటప్పుడే రెండు రకాలు ఉంటాయి అనుకున్నాం కదా రెండో రకం అనేది చాలా కూడా అద్భుతంగా ఉంటుందని కొంతమంది ఆచరిస్తారు కానీ అంతకన్నా దరిద్రం వేరేదేం లేదు వాస్తవంగా చెప్పాలంటే వామాచారం కన్నా దక్షిణాచారమే గొప్పది ఎందుకు అంటే దక్షిణాచారం అనేది చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదన్నా సరే ప్రయోగాలు చేశారనుకోండి అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా తగ్గుతుంది ఏది దక్షిణాచారం చేస్తే అదే వామాచారంలో ఏంటంటే అవ్వచ్చు అదేవిధంగా చేసే పనిలో ఎక్కువ శాతం ఎక్కువ శాతం కూడా శుచి తక్కువగా ఉంటుంది శుభ్రత అనేది తక్కువగా ఉంటుంది వామాచారంలో దక్షిణాచారంలో శుచే ఎక్కువగా ఉంటుంది శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శ్రద్ధ ఉండదు వాళ్ళు ఎలా పడితే అలా చేయాలి కాబట్టి వామాచారం చేస్తారనమాట వాస్తవంగా వామాచారం చేసిన వంశం నిలబడదు ఎవరైనా సరే వం వంశం బాగా అభివృద్ధిలోకి వస్తుందనడానికి లేదు వాళ్ళు అలా ఒకవేళ నిలబడిన కానీ వాళ్ళ ఇళ్ళల్లో గొడవలు అవ్వడం మనస్పర్ధలు రావడం ఎక్కువ చిక్కులు చికాకులు ఎక్కువ ఉండటం ఇవన్నీ జరుగుతాయి వామాచారంలో కానీ చాలామంది జనాలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే వామాచారానికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే దక్షిణ దానికి ఒక రీజన్ ఉందండి దక్షిణాచారం ఉంది అంటే ఏంటంటే మనం గుడికి వెళ్తాం దన్నం పెట్టుకున్నాం స్వామి నాకు ఏదైనా ఈ స్వామి అంటే కోరుకుంటున్నాం స్వామి వారు ఏదైతే మనకి ఇస్తాడో అదే ప్రస ప్రసాదంగా స్వీకరిస్తున్నాం స్వామి నాకు గృహం కట్టుకోవాలని ఉంది రెండు నెలలకైనా మూడు నెలలకైనా అవుతుందనే నమ్మకంతో మనం వేరే ఆలోచన పెట్టుకోం అదేవిధంగా ఈ వామాచారం వచ్చేసరికి నాకు రేపొద్దునకల్లా ఇల్లు రావాలి అంటే ఎవడి ఆస్ అయినా సరే నాకు ఇచ్చేసే అత్యాసగా ఉంటారు అంతే కదండి ఆశ అనేది ప్రతివాడికి ఉండాలి కానీ అత్యాశ ఇబ్బందికరంగా ఉంటుంది అంతేనా కదా ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే తొందరగా రిజల్ట్ రావాలి తొందరగా వేగంగా పనిచేయాలి అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఈ బలి ప్రక్రియ అనేది ఏర్పాటు చేశారనమాట ఎందుకంటే స్వా ఏ అమ్మవారైనా సరే ఈ బలి ఇవ్వడం వల్ల అమ్మవారికి ఆవేశం ఎక్కువైపోతుంది అసలు అమ్మవారు బలి కోరుకుంటుంది అమ్మవారు బలి కోరుకోదు అమ్మవారికి బలి వీలిస్తున్నారు శంకరాచార్యుడు ఎప్పుడైతే వచ్చారో ఆ శంకరాచార్యుడు వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు శ్లోకం కూడా ఉంటుంది సదాశివ సమారంభం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అనేది అంటారు అంటే గురువు పరంపర అనేది ఉంటుంది కదా ఆ శంకరాచారు ఎప్పుడైతే వచ్చారో ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆచారం మార్చేశారు వామాచారం అనేది ఇలా ఉండకూడదు దక్షిణాచారం ఇలా ఉండాలి అర్థమైందా ఒక హోమం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే మంత్రించి మేక మీద నీళ్లు చల్లంగానే మేక వచ్చి బలైపోయేది మంత్రించి ఏదైనా కోడి మీద నీళ్లు చల్లితే అది వచ్చి బలైపోయేది అది ఏమైతూ ఉండేదంటే అది ఇంకా ఉగ్ర స్వరూపంగా భావి ఎక్కువ అయిపోయేదనమాట ఉగ్రదేవత ఆరాధన బాగా అధికంగా అయిపోయింది దానివల్ల శంకరాచార్య వారు వచ్చి మనకి కొన్ని కొన్ని అంటే ఈ కాలం మనం చూసుకుంటే ఒక నిమ్మకాయ దానితో సమానం అనమాట ఇప్పుడు ఒక చిన్న మేకను బలిస్తే ఒక కొబ్బరికాయ కొడితే కనుక బలి దాంతో సమానం అదేవిధంగా ఒక దున్నని బలిచ్చారనుకోండి ఒక గుమ్మడికాయ దిష్టి తీసేస్తే గుమ్మడికాయ దాంతో సమానం అందుకే మేకని ఇలా ఒక్కొక్క ద ఒక్కొక్క విధంగా బలు లేయడం జరుగుతుందనమాట ఏదైనా సరే ఎక్కువ శాతం బలి ఇవ్వకుండా మనం ఈ గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ వీటి ద్వారానే మనకి ఎక్కువ శాతం కూడా మరి అన్ని విధాలుగా దోషం పోవడానికి అవకాశం ఉంటుంది వామాచారం అనేది ఎక్కువ శాతం మనకి పనికిరాదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూస్తుంటే అండి రేపొద్దునకి నా శత్రువు అయిపోవాలి వాడు పోవాలి వాడు నాశనం అయిపోవాలి లేదంటే మా చుట్టాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు లేదంటే అవన్నీ కూడా దక్షిణాచారంలో కూడా ఉంది వామాచారంలో ఉంది దక్షిణాచారంలో మనం ఆచరించి స్వామి నువ్వే మాకు దిక్కు అని అనడం వల్ల చాలా వరకు మనకు మంచి జరుగుతుంది ఈ దక్షిణాచారం కాకుండా వామాచారం ఎవరో ఒకరితో నేను ఇట్లా తాంత్రికం చేపిస్తాను నేను ఇది చేపిస్తాను చేపిస్తా అన్నప్పుడు ఇది రివర్స్లో కొడుతుంది అంతే కదండి ఇప్పుడు మనం చేయిస్తాం ఇంకోటి మనం చేయించరా చేయిస్తాడు చేయించినప్పుడు అవి మనకు కొడుతుంది కదా అందుకే ఎక్కువ శాతం కూడా ఈ రెండు ఆచారాల్లో మన దక్షిణ భారతదేశం ఎక్కువ కూడా దక్షిణాచారమే ఎక్కువ ఆచరిస్తూ ఉంటుంది అందుకే దక్షిణాచారంలో లలిత అమ్మవారు పంచదశి అంటే అమ్మవారి యొక్క మంత్రం అన్నమాట అదేవిధంగా మరి లలితా సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కువ శాతం కూడా ప్రతిష్టలైనా సరే శ్రద్ధగా చేస్తూ ఉంటారు మన దైవతా కార్యక్రమాలు ఎక్కువ శాతం కూడా సాత్వికమైన పద్ధతిలో ఉంటాయి ప్రతిష్ట చేసిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొడతారు మామూలుగా గుడి చుట్టూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ విగ్రహాన్ని తీసుకెళ్తారు వాస్తవంగా ఏ అమ్మవారు కూడా బలి అడగదు వీళ్ళు ఏంటంటే ఆ బలి పేరు చెప్పుకొని వీరు ఆ విధంగా బలు ఇస్తున్నారు ఏ మంత్రంలో కూడా బలి ఇవ్వాలి అంటే మేకనే బలి ఇవ్వాలి ఇలా కోడినే బలియాలని ఎక్కడ లేదు అలా ఉన్నా అది శంకరాచార్య ఏం చేశారు ఇలా ఇవ్వకంటారాయినా ఈ ఎక్కువైపోతుంది సాత్వికత గురించి కదా మనది ఎక్కువ శాతం కూడా సాత్విక లక్షణం ఉండేది హైందవ ధర్మం మనం చూసుకుంటే మన ధర్మపరంగా చూసుకుంటే సాత్వికం ఎక్కువ ఉండాలి కానీ ఇప్పుడు ఎక్కువ ఏముంటుందంటే ఉగ్రం ఎక్కువ ఉంటుంది స్త్రీలలో అవ్వచ్చు పురుషుల్లో అవ్వచ్చు ఇద్దరిలో కూడా సాత్వికతం లేదు ఎవరిలో చూసినా కోపం భర్త మాట పోతే వాడిని ఎట్టయినా మరి ఏదో విధంగా లొంగ తీసుకోవాలి భార్య కూడా అంతే ఇలా కాకుండా సాత్వికతం ఒకప్పుడు అందరూ కూడా చూడండి ఒకప్పుడు పెళ్ళైన వాళ్ళు అరవై సంవత్సరాలేంటి ఈ డెబ్భై సంవత్సరాలైనా కలి కలిసి ఉండి షష్ఠ పూర్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆరు నెలలకి ఆరు మరి ఆరు నెలలు కూడా కావట్లేదు ఎంబడే విడాకులు అంటున్నారు ఉగ్రం కోపం శాంత స్వభావంగా పూజిస్తేనే సత్ఫలితాలు వస్తాయి ఎప్పుడైతే శాంతంగా మనం పూజిస్తూ ఉంటామో దాని ఫలితాలు కూడా మనకి తొందరగా లభిస్తాయన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క దక్షిణాచారానికే ప్రాముఖ్యత ఇవ్వాలి దక్షిణాచారంలో ఎంతో శ్రద్ధగా ఉంటుంది ఎంతో భక్తిగా ఉంటుంది మనస్ఫూర్తిగా రెండు పుష్పాలు కోసుకొని ఇవ్వగలుగుతాము ఈ దక్షిణాచారంలో వామాచారం ఎందుకు అంత అంత ఇబ్బంది పెట్టి ఆ పరదేవతను ఎందుకు అంత ఇబ్బంది పెట్టాలి పార్వతీదేవే పార్వతీదేవే మరియు కాళీదేవి కాళీదేవి చూసుకుంటా అంటే ఇటు అటు ఒకటే కాబట్టి ఈ అమ్మవారిని మనం ఎప్పుడూ శాంతంగానే కొలవాలి పార్వతీదేవిని పార్వతీదేవిలా కొలిస్తేనే అమ్మవారి ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి ఉగ్రం ఎప్పుడైతే వెళ్తామో అంటే జనాల్ని చూస్తుంటే ఈ ఉగ్ర హోమాలు కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కొడతాయి దానికి ఏమవుతుందంటే లోకం మొత్తం కూడా చూడండి వామాచారం దక్షిణాచారం దక్షిణాచారానికి ఉన్నంత ప్రాముఖ్యత వామాచారానికి ఉండదు లోకం మొత్తం బాగుపడాలి సంపూర్ణంగా శాంతిగా ఉండాలంటే దానికి దక్షిణాచారం శ్రీ మరి ప్రత్యంగిరా సహిత శ్రీ విద్యాయాగం మనం మొన్న పెట్టాం కదా ఈ శ్రీ విద్యా యాగం చేయడం వల్ల దక్షిణాచారం అనేది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి సర్వశాంతి కలుగుతుందనమాట ఈ వామాచారంలో చాలా ఉంటాయి అంటే చిన్నమస్తా దేవత ఇవన్ వీళ్ళు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే కానీ అమ్మవారికి కూడా బలులు ఉంటాయి ఆ బలుల బదులు నిమ్మకాయలు అలా కొబ్బరికాయ గుమ్మడికాయ ఇవ్వడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి అంటే ఎక్కువ శాతం కూడా చాలామంది బలి 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 అంటున్నారు కదా బలి ఇవ్వకూడదు కానీ బలి ఇవ్వడం వల్ల అనుకున్నది చదువుతుంది అనే కదా చాలా మంచి ప్రశ్న అమ్మ చాలా మంచి ప్రశ్న అడిగాం ఎందుకంటే ఇప్పుడు చాలా జనాలు ఏం చేస్తూ ఉంటారంటే దక్షిణాచారం ఇప్పుడు రెండు నెలలకు కాకపోతే మూడు నెలలకైనా తీరు తీరుతుంది ఈ వామాచారం మనం ఎప్పుడైతే బలిస్తామో రెండు రోజుల్లో తీరుతుంది ఎప్పుడైతే నువ్వు రెండు రోజుల్లో తీరిపోయింది కదా అనుకుంటావో మళ్ళీ మొదలవుతుంది ఇంకోటి ఏదన్నా ఈ బలి అంటుంది అలవాటు చేసావు కదా నువ్వు చిన్నపిల్లాడికి నువ్వు ఎంత తిండి పెడితే అంతే తింటాడు నువ్వు ఎక్కువ అలవాటు పెట్టావు ఎక్కువ చేసావు తర్వాత రోజు ఇంకొద్దిగా ఎక్కువ తింటాడు కానీ తక్కువ తిండు అలానే మనం ఎప్పుడూ శాంతంగా ఉన్నవారిని అమ్మ అమ్మ నువ్వు కొలుస్తేనే నేను రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు బాగుంది కదా రేపు వామాచారం చేసి బలి ఇచ్చేసాం కదా అంటే రేపు మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఇంకొక బలి అడుగుతుంది బలి ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా వధిస్తుంది ఇది ఖచ్చితం అందుకే వామాచారం జోలు ఎవరు వెళ్ళకూడదు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కొంత చూస్తూ ఉంటాను జనాలు అతివాదన ఎక్కువ అబ్బా మీ దేవతలకు అంత పవర్ ఉందా కొంతమందికి ఉంటుంది వాస్తవంగా కొంతమంది డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చిన ముసలివాళ్ళు అయినా సరే ఇప్పటికీ దైవతారాధనలో ఉన్నారు అంటే వాళ్ళ అనుభవంలో ఎంతోమంది చూసుంటారు కాబట్టి ఈ వామాచారంలో ఏంటంటే ఉగ్రదేవత ఆరాధన దక్షిణాచారం అంటే మనం అంటే ఆంధ్ర ఇటు భాగం మొత్తం కూడా దక్షిణాచారమే ఎక్కువ శాతం కూడా తొందరగా సిద్ధిచ్చేది కూడా దక్షిణాచారమే పెద్ద పెద్ద ఉపాసకులు ఉన్నారు లలితాదేవి ఉపాసకులు మహానుభావులు మహాపండితులు అన్నమాట మన దక్షిణాచారంలో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి మన మనస్ఫూర్తిగా శ్రీగురుభ్యోన్మహ అందరికీ కూడా పాదాభివందనాలు చేసి సెలవు తీసుకుంటున్నాం ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయాన్మహ నమస్తే